ఎక్కడో నాకు కింకరుడవైనటువంటి వాడివి నా మీద బాణప్రయోగం చేసి నా మీద అధికారాన్ని చలాయించే ప్రయత్నం చేసి నీ పరిధిని అతిక్రమించావు కనుక ఇప్పుడే నిన్ను కాల్ చేస్తున్నానని మూడవ కన్ను తెరిచి ఎదురుగుండా ఉన్నటువంటి ఆ మన్మధుణ్ణి భస్మం చేసినటువంటి వాడు శంకరుడు. అలాగే అందరినీ చంపేటటువంటి యమధర్మరాజు యొక్క వక్షస్థలం మీద తన ఎడమపాదంతో తన్ని చంపినటువంటి వాడు శంకరుడు. అంటే పుట్టుకకు కారణమైనటువంటి మన్మధుణ్ణి కాల్చేసినటువంటి వాడు శంకరుడే, సావుకి కారణమైనటువంటి యమధర్మరాజు గారి వక్షస్థలం మీద తన్ని చంపినటువంటి వాడు శంకరుడే. ఆ శంకరుడి యొక్క పాదం పట్టుకున్నాం అనుకోండి, ఇక పుట్టవలసిన అవసరం లేదు, పుట్టి చావవలసిన అవసరం లేదు. అంటే ఇక పుట్టుక చావు రెండూ లేకపోతే మోక్షమును పొందుతాడు. అంటే ఎవరి పాదాల్ని పట్టుకున్నంత మాత్రం చేత జనన మరణ చక్రము నుండి విడిపోతారో అటువంటి అనుగ్రహాన్ని కటాక్షించగలిగినటువంటి మహానుభావుడు ఎవరు అంటే పరమశివుడు. అందుకే ఆయన యొక్క కథ విన్నంత మాత్రం చేత ఈ సంసారమునందు పరిభ్రమించి జనన మరణ చక్రంలో తగులుకున్నటువంటి మనకందరికీ కూడా మనసులు ఉపశాంతి పొందుతాయని శంకర భగవత్పాదులు శివానంద లహరిలో ప్రస్తావన చేస్తారు. గళంతి శంభోత్వ చరిత సరిత కిల్బిషరజో దళంతి ధీకుల్యాసరణిషు పతంతి విజయతాం దిశంతి సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చేతో హృదభువి శివానంద లహరి అంటారు. ఆ శివానందము మనసులో నిలబడి అద్వైతానుభూతిగా అనుభవించగలిగిన శివుని యొక్క కథలను ఒక్కసారి ఆ చెవులతో వినగలిగిన రెండు కూడా ఆనంద లహరులే. ఆ ఆనంద లహరుల యొక్క ప్రభావం ఏమవుతుంది అంటే సంసార భ్రమణ పరితాపోపశమనం. సంసారము అంటే జనన మరణ చక్రం, పుట్టడం చావడం, పుట్టడం చావడం, పుట్టడం చావడం, ఇక మళ్ళీ పుట్టి మళ్ళీ మరణించవలసినటువంటి అవసరాన్ని పోగొట్టగలిగినటువంటి రీతిలో పుట్టుకకు కారణమైనటువంటి మన్మధుణ్ణి భస్మం చేసిన అన్ని జీవులు మరణించడానికి కారణమైనటువంటి రీతిలో పాశములను వేసి చంపగలిగినటువంటి యమధర్మరాజు గారి యొక్క వక్షస్థలం మీద తన ఎడమపాదంతో తన్ని చంపగలిగినటువంటి శక్తి కలిగిన వాడైనా అది శంకరుడు మాత్రమే కనుక ఆయన పాదములను పట్టుకున్నటువంటి వాడు ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా జనన మరణ చక్రము నుండి విడుదల పొంది సంసార భ్రమణ పరితాపోపశమన పొందుతాడని శంకర భగవత్పాదులు శివానంద లహరి అందు పేర్కొన్నారు. కాబట్టి అటువంటి మహానుభావుడు కనుక ఆయన యొక్క శాసకత్వమునకు తిరుగులేదు కనుక ఆయనని భీమనాథుడు అన్న పేరుతో పిలుస్తారు. అటువంటి భీమేశ్వరుడు భీమనాథుడు ఎవరున్నారో ఆ భీమనాథుడు ప్రసన్నుడైన నాడు, అనుగ్రహించాలనుకున్న నాడు, ఆయన ఇవ్వలేనిదేముంటుంది. అందుకే ఋషులు ఆయన్ని స్తోత్రం చేసినప్పుడు అడిగినటువంటి మొట్టమొదటి వరం ఏది అంటే సద్యోభోగశ్రీయును, ఓ భీమనాథ ఈ దక్షారామ క్షేత్రానికి ఎవరొస్తారో, ఈ దక్షారామ క్షేత్రంలో ఎవరు నివాసం ఉంటారో, ఎవరు వచ్చి నీ పాదములకు ఒక్కసారి నమస్కారం చేస్తారో, నీ నామం చెప్తారో, నీ స్తోత్రం చేస్తారో, నీ దేవాలయంలోకి అడుగు పెడతారో, దేవాలయంలోకి కాదు కూడా కాదు భీమమండలంలోకి, భీమమండలం అంటే దక్షారామం ఒకటే అనుకునేరు, దేవేంద్రుడు ఆయనకి కానుకగా ఇచ్చింది సముద్రం దగ్గర నుంచి తుల్యభాగా వరకు రాసిచ్చాడు. భీమమండలమున నుండు ప్రా పెద్దమునులు అంటాడు శ్రీనాథుడు. భీమమండలంలోకి ప్రవేశించిన, భీమమండలంలో ఉన్న అటువంటి వారందరికీ కూడా ఎప్పుడు ఏ అవసరము కలిగినా నీ వంక తిరిగి నమస్కరిస్తే వాళ్ళందరినీ కూడా నువ్వు అనుగ్రహించి వాళ్ళకి కావలసినటువంటి భోగమును అనుగ్రహించాలి, వాళ్ళ అవసరములు తీర్చాలి. ఇది మా మొట్టమొదటి వరం, సద్యో భోగశ్రీయును. అలాగే సద్య కైవల్య విభవ సౌలభ్యంబున్, శంకరా మీరు మాకు ఇంకొక వరం అనుగ్రహించాలి, మీరు ఈ భూమండలం మొత్తం మీద మోక్షం ఇవ్వాలి అనుకుంటే, పునర్జన్మ లేకుండా చెయ్యాలి అనుకుంటే, వాడు పాపం చేశాడా పుణ్యం చేశాడా అనేటటువంటి మాట అన్వయమయ్యేది ఒక్క మనుష్యునికే. ఎందుకంటే కర్మాధికారం ఉన్నది, శాస్త్రాన్ని ఆధారం చేసుకుని ప్రవర్తించవలసినటువంటిది ఒక్క మనుష్యుడే తప్ప మిగిలినటువంటి పిపీలికాది పర్యంతానికి కర్మాధికారం లేదు. ఎందుకు లేదు అంటే అసలు వాటికి శాస్త్రాన్ని చదువుకునే అవకాశం లేదు కాబట్టి ఉత్తమ కర్మ చేశాయి హీనకర్మ చేశాయి అనేటటువంటి మాట వాటికి అన్వయం కాదు. కర్మాధికారము లేనటువంటి ప్రాణులైనటువంటి క్రిమికీటకాదుల నుండి, క్రిమి అన్నమాట దేనికి అన్వయం అంటే మన శరీరం లోపల పుడితే క్రిమి అంటారు,
బయట పుడితే కీటకము అంటారు క్రిమి కీటకము నుండి దీపపు పురుగుల వరకు ఈ దక్షారామ క్షేత్రమునందు ఏవి శరీరాన్ని విడిచిపెడతాయో వాటికి మీరు కాశీ క్షేత్రంలో అనుగ్రహించినట్టు అనుగ్రహించాలి మీ అంత మీరుగా అవకాశం ఇచ్చి కాశీ పట్టణం మీద మీకున్నటువంటి అపారమైనటువంటి అనుగ్రహ విశేషం చేత ఒక్క కాశీలో మాత్రం నేను బయలుదేరి వచ్చి ప్రాణం పోతుండగా ఆఖరి ఊపిరికి దగ్గరవుతుండగా కుడిచివిని పైకెత్తి ఆ ప్రణవాన్ని తారకాన్ని ఉపదేశం చేసి ఇక ఉత్తీర్ణుణ్ణి చేసి మళ్ళీ పుట్టవలసిన అవసరాన్ని తీసేస్తానని ప్రతిజ్ఞ చేశారు అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ కాశీపట్టణంలో ప్రాణోత్క్రమణం అవుతున్నటువంటి ప్రాణులన్నీ కేవలము శివుడి యొక్క అనుగ్రహాన్ని పొందడం కాదు శివానుగ్రహం పొందడము అన్న మాటకు అర్థం శివుని యొక్క పరివారం అంతా కూడా సేవ చేస్తాయి అందుకే కాశీపట్టణంలో పొందినటువంటి అనుగ్రహం ఇక ఈ భూమండలంలో ఎవ్వరూ మరణకాలమునందు పొందరు పాలిండ్లు కదలంగ పసిడిపై యదవీచు అచలాధిపుని కూర్మి అడుబిడ్డ దుత్కారమునరించి తొండంబు ముక్కున శిఖరారావంబు జిలుకు డుంఠి ప్రథమోత్తముండు భృంగి భయరక్షణార్థంబు పాలాగ్రమున తీర్చు భసితరేక ప్రత్యక్షమై వచ్చి భాగీరథీ గంగ మృదులహస్తము సాచి మెనునిమురు దక్షిణ శృతి మీదుగా ధాత్రి తెళ్ళి పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ పంచజనులకు తారక బ్రహ్మవిద్య అభవుడుపదేశమనరించునప్పుడు కాశీ కాశీపట్టణంలో ప్రాణోత్క్రమణం అవుతుండగా పార్వతీదేవి స్వయంగా వచ్చి తన పవిట కొంగుతో విసురుతుంది గంగానది బయలుదేరి వచ్చి తన యొక్క అధిష్టాన స్వరూపంగా నిలబడి చల్లటి చేత్తో నిమురుతుంది డుంటి గణపతి తొండంతో ఊపిరి ఆగిపోతుండగా ముక్కు చివర ఊపిరి ఊది అందిస్తాడు భృంగిరిటి బయలుదేరి వచ్చి విభూతిని పాలాగ్రమునందు నుదుటి మీద ఉంచి నీకేం భయం లేదురా అంటాడు దక్షిణ శృతి మీదుగా ధాత్రి త్రెళ్ళి ఆ కుడిచివి పైకొచ్చేటట్టుగా పడిపోతే ఈ ఎడమచివిలా కింద కుండిపోతే అప్పుడు శంకరుడు బయలుదేరి వచ్చి పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ ఇక మళ్ళీ లేవవలసినటువంటి అవకాశం లేకుండా గాఢమైనటువంటి నిద్రారూపమైనదా అన్నట్టుగా ఉండేటటువంటి మృత్యువు యొక్క ఒడిలోకి జీవి జారిపోతున్నప్పుడు పరమశివుడు వంగి ప్రణవాన్ని తారకాన్ని ఉపదేశం చేస్తాడు కాశీపట్టణంలో అది ఆయనకు ఆయనగా పెట్టుకున్నటువంటి నియమం శంకర మళ్ళీ దక్షిణ కాశీ అనిపించుకోవాలంటే ఇది ప్రధాన లక్షణమై ఉండాలి నువ్వు వచ్చి మరణిస్తున్నటువంటి ప్రాణి యొక్క కుడిచెవిలో తారకాన్ని ఉపదేశం చెయ్యాలి ప్రణవాన్ని ఉపదేశం చెయ్యాలి తారకము అంటే దాటుట ఏది దాటుట అంటే జనన మరణం అనేటటువంటి మహాసముద్రాన్ని దాటిపోవాలి సంసార సముద్రాన్ని సంసార సర్పదష్టానాం జంతునాం అవివేకినాం చంద్రశేఖర పాదాబ్జ స్మరణం పరమం పరమౌషధం అంటాడు మార్కండేయ మహర్షి అలా ఈ జనన మరణ చక్రం నుంచి మమ్మల్ని విడుదల చేయడానికి కాశీపట్టణంలో అనుగ్రహించావు మళ్ళీ అలా దక్షారామంలో అనుగ్రహించాలి దక్షారామంలో కూడా కాశీపట్టణంలో ఎలా చేస్తావో అలాగే మాకిక్కడ ఉపకారం చెయ్యాలి సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు స్వస్తి